మీ అందరికీ నమస్కారం అండి. విజయ్ దేవరకొండ చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ దగ్గర నుంచి ఇవాళ ఒకటి నేర్చుకున్నా. ఏంటంటే, నేను ఎప్పుడు ఈ 30 ఇయర్స్ పైగా సినిమా ఫీల్డ్లో ఉన్నాను, ఐఎమ్ ఆల్వేస్ నర్వస్. ఐ హ్యావ్ స్టేజ్ ఫియర్ ఆల్సో. కానీ ఈ డజంట్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. ఐ వాచ్డ్ బాగా ప్రశాంతంగా, కామ్గా ఈస్ కమింగ్ అండ్ టాకింగ్ టు యూ పీపుల్. సో మనం కూడా ఏంటా ఇంత ఇన్నేళ్ళు మన ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి కూడా ఎందుకు టెన్షన్ అని నేను ఇందాక అనుకున్నా. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పారు, విజయ్ దేవరకొండ అన్నారు వాళ్ళ బ్రదర్ గురించి. సో శివాత్మిక గురించి చెప్పాలంటే నేను చాలా చెప్పాలి, బట్ మీకు అంత ఓపిక ఉంటుందా? ఉండదు. నేను షార్ట్గా చెప్తాను. నేను చిన్నప్పుడు ఎప్పుడు నాకు అలవాటు ఏంటంటే, పిల్లల్ని నేను ఎక్కడ వెళ్ళినా తీసుకెళ్ళిపోతాను. స్కూల్ కూడా అవుట్డోర్ వెళ్తే స్కూల్కి కూడా పంపించను, నాతో తీసుకెళ్ళిపోతాను. అందరూ జీవితానే స్కూల్ టీచర్స్ ప్రిన్సిపల్ అందరు జీవితాన్ని తిడతారు, నేను వెళ్ళను, వాళ్ళ దగ్గర తిట్లు తినను, అందుకోసం నేను వెళ్ళను, జీవిత తిట్లు తింటుంటుంది. ఇలా జరుగుతూ ఉంటే రాను రాను ప్రాబ్లం అయింది. అలా ప్రాబ్లం అయ్యేటప్పుడు స్టోరీని షార్ట్గా చెప్తాను. నేనే స్కూల్ పెట్టాను. స్కూల్ పెట్టి మా ఇద్దరు పిల్లల కోసం ఒక స్కూలే పెట్టి నడిపించాను. మామూలు స్కూల్ కాదు, పెద్ద స్కూలు, వెల్ కాన్సెప్ట్ స్కూల్, వరల్డ్ ఆఫ్ కాన్సెప్ట్తో ఉన్న స్కూల్ని. బట్ వాళ్ళని అవుట్డోర్ తీసుకెళ్ళిపోయినా వాళ్ళకి అన్నీ ఏమేమి నేర్పివాలో టీచర్స్ని పెట్టి అన్నీ నేర్పించేస్తాను. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి, ఇప్పుడు విజయ్ దేవరకొండ బ్రదర్కి కోరిక వచ్చిందంటే వాళ్ళ బ్రదర్ని చూసి వచ్చిందా, అంతకుముందు ఉండిందా నాకు తెలియదు. కానీ మా ఇద్దరు పిల్లలకు మాత్రం, శివాని అండ్ శివాత్మిక ఇద్దరికి చిన్నప్పటి నుంచే కోరిక, నాకు అది తెలుసు. దాని గురించి నేను మాట్లాడితే వాళ్ళు బాధపడతారని కూడా నాకు తెలుసు. అందుకోసం నేను ఎప్పుడూ నేను దాని గురించి మాట్లాడను. ఒకటే ఒకటి చెప్తా బంగారులు, సినిమా ఫీల్డ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా మంచి మాట అన్నాడు, హీరోగా ఉండడం మామూలు పని కాదు, చాలా కష్టం. అది నేను 30 ఇయర్స్గా ఇంకా కంటిన్యూ చేస్తున్నానంటే ఆలోచించుకోండి ఎంత కష్టమని నాకు తెలుసు. ఆ కష్టంలో కానీ ఇది ఇష్టం లేని వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, హీరో అవ్వాలంటే ఇష్టం, హీరోయిన్ అవ్వాలంటే ఇష్టం, అది నేచురల్, అందరికీ మా హ్యూమన్ సైకాలజీ. అది నా పిల్లలకు కూడా ఉండింది. ప్రతి పిల్లలకి, డాక్టర్ పిల్లలకి డాక్టర్ అవ్వాలని, పోలీస్ ఆఫీసర్ పిల్లలు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, లాయర్ పిల్లలు అలా ఉంటుంది. కానీ ఒకటే చెప్పాను, బుజ్జులు ఇది చాలా వర్స్ట్ థింగ్. ఇక్కడ నేను చాలామందిని చూశాను, వాళ్ళు ఏమైపోతారు, కొన్ని రోజులు సక్సెస్ ఉన్నవారికి బాగా ఉంటారు, సక్సెస్ లేకపోతే దే విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. చాలామంది మా సినిమా ఫీల్డ్లో డిప్రెషన్కి వెళ్ళిపోయింది నేను చూశాను. నాకు అది భయం. సపోజ్ సక్సెస్ అనేది, ఇక్కడ మన ఫీల్డ్ ఎలా ఉందంటే రేపు టాలెంట్ ఉందో లేదో చూడరు. సక్సెస్ ఉంటేనే టాలెంట్ లేకపోయినా కూడా తీసుకెళ్ళిపోతారు, అలాంటి ఫీల్డ్. సో నేను చెప్పింది ఏంటంటే, బుజ్జులు ఐ నో యూ పీపుల్ ఆర్ టాలెంటెడ్ బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్, యూ నీడ్ టు బీ వెరీ లక్కీ. సో అది లేకపోతే మీరు డిప్రెషన్కి వెళ్ళిపోకూడదు. వాట్ ఈస్ ద ప్లాన్ బి? ప్లాన్ బి అనేది చేతిలో ఉండాలి. ఇది ప్లాన్ ఏ అని పెట్టుకుంటే సినిమా ఫీల్డ్ కాకపోతే ఏంటి ప్లాన్ బి? ఎందుకంటే ఇప్పుడు నేను డాడీ ఉన్నాను, నాకు రేపు సినిమాలు లేకపోయినా కూడా నేను బాధపడకుండా, బట్ సినిమా లేకపోతే బాధపడతాను, అది వేరే సంగతి. సినిమా లేకపోతే వెళ్ళి నేను ప్రాక్టీస్, ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోగలుగుతాను. కానీ అలాంటి సిచ్యువేషన్ నేను ఎదురు చూడలే, నేను వెళ్ళకూడదు, వెళ్ళను. నేను ఎలాగైనా చివరి జీవితం వరకు ఈ సినిమా ఫీల్డ్లోనే ఉంటాను. అందరికీ విజయ్ దేవరకొండ వచ్చినా సరే, ఎవరు వచ్చినా కంపీట్ చేస్తూ ఉంటా, అందులో మాత్రం వెనకెళ్ళను. ఆ ధైర్యం కావాలి, ఆ ధైర్యం నాకు వచ్చేసింది. విజయ్ దేవరకొండ చెప్పిన ఆ ధైర్యం నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి
పిల్లలకి అదే చెప్పాను. సో పెద్ద పాప, డాడీ నేను కూడా మీలాగనే డాక్టర్ అవుతానని బాగా చదివింది. 96% 97% వచ్చింది ప్లస్ వన్ అండ్ ప్లస్ టూ, అండ్ షీ గాట్ ద మెడికల్ సీట్ ఇన్ అపోలో, అండ్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. నేను ఐ టోల్డ్ హర్ ఓకే యూ రిలాక్స్, యూ నీకు ఎప్పుడు ఇష్టం వస్తుందో, 5 ఇయర్స్ కాదు 7 ఇయర్స్ 8 ఇయర్స్ కూడా తీసుకో, మెడిసిన్ కంప్లీట్ చేయి కానీ బాగా నేర్చుకుని కంప్లీట్ చేయి అని నేను, నాకు ఏమేమి తెలుసో నేను నేర్పిస్తూ ఉంటాను. నేను యాక్టర్ అయ్యాను కానీ డాక్టర్ టచ్ మాత్రం నేను వదలలే. రోజు అట్లీస్ట్ 2 అవర్స్ మెడిసిన్ చదవని రోజు అని ఉండదు, అంత చదువుతూ ఉంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.